హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జీవికె ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ టెట్ రిజల్ట్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే మన వెబ్సైట్లో అయితే పొందుపరచడం అయితే జరిగింది సో ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో క్యాండిడేట్స్ మే నోట్ దట్ ద టెట్ రిజల్ట్ విల్ బి అనౌన్స్డ్ ఆఫ్టర్ క్లారిఫికేషన్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ అని ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో టెట్ రిజల్ట్ అనేది ఎలక్షన్ కమిషన్ దగ్గర నుండి క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే విడుదలైతే చేస్తామని చెప్పి పాఠశాల విద్యాశాఖ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది ఆల్రెడీ నిన్న ఎలక్షన్ కమిషన్ అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది టెట్ రిజల్ట్ని ఆపడం అయితే జరిగిందని వాళ్ళ క్లారిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది ఎందు గురించి అంటే ఆల్రెడీ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈ యొక్క డిఎస్సి టెట్ వంటి ఎగ్జామ్స్ని జరిపే ప్రసక్తి అయితే లేదు అని ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఒకవేళ జరగాలి అంటే ఇది కేంద్ర ఎలక్షన్ కమిషన్కి ఇది మేము పంపిస్తాము వాళ్ళకి క్లారిఫై చేసి ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెబితే అప్పుడు దీనికి మేము అనుమతి అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది మా చేతుల్లో కూడా లేదు కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో అయితే ఉంది మేము వాళ్ళకి ఇవన్నీ కూడా పంపించడం అయితే జరిగింది అని నిన్నైతే క్లారిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ నుండి అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుండి ఒక క్లారిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఎందు గురించి అంటే ఎక్కువ మంది అయితే పోస్ట్ పోన్ చేయమని వాళ్ళకి వినపాలు అనేవి ఎక్కువ వెళ్ళాయని ఈ సందర్భంగా అయితే తెలియచేయడం అయితే జరిగింది సో మరి చూద్దాం ఒక పక్కమో కోటోమో ఫిబ్రవరిలో అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి పోస్ట్ పోన్ చేయమంటున్నారని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేసింది మా పరిధిలో అయితే లేదు మేమైతే పోస్ట్ పోన్ చేయలేము డిఎస్సి ఎగ్జామ్ అని చెప్పి కోర్టు అయితే చేతులు ఎత్తేసింది ఫ్రెండ్స్ ఇక కేంద్ర ఎలక్షన్ కమిషన్ చేతిలో మాత్రమే ఉంది సో వాళ్ళు ఓకే అంటే రిజల్ట్ ఓకే రిజల్ట్ అనేది రిలీజ్ అవుతాయి వాళ్ళు కనుక నో అని చెప్తే రిజల్ట్తో పాటు మొత్తం డిఎస్సి ఎగ్జామ్ కూడా పోస్ట్ పోన్ అవుతుంది సో వెయిట్ చేద్దాం ఈరోజైతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే సెండ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది స్టే స్టేట్ ఎలక్షన్ కమిషను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి చూద్దాం ఫ్రెండ్స్ ఓకే